ప్రైస్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 25:32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే కనుక తన మహిమతో మనుష్య కుమారుణ్ణు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసుండై ఉన్నప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అప్పుడు గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుస్తున్నట్లుగా ఆయన వారిని వేరుపరుస్తాడని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అంటే ఫిల్టరింగ్ ప్రాసెస్ ఉంటుంది. దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న వారిని ప్రత్యేకపరుచుకుంటారు అని చెప్పని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఈ మధ్య రీసెంట్గా మనకి బాగా తెలుసు, కేరళలో భయంకరమైన వరదలు వచ్చాయి. కేరళ రాష్ట్రం మొత్తం కూడా ఈ వరదలతో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అన్న విషయం మనకు తెలుసు. అయితే కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఒక దైవజనులు మన ఆంధ్ర రాష్ట్రంలో సేవ చేస్తూ, ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు తన రాష్ట్రం కోసం భారం కలిగి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా ఏంటయ్యా నా రాష్ట్రం, నా ప్రజలు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని ఆ వరదల విషయమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పారంట, కొంచెం సెట్ చేయాల్సింది ఉంది, అందుకని ఇలా అలో చేశాను, ఇలా అనుమతించాను. తర్వాత ఆయన అన్నారంటే, నేను వేరు చేస్తున్నాను, నేను సపరేట్ చేసుకుంటున్నాను, నా వాళ్ళని నేను ప్రత్యేకపరచుకుంటున్నాను దేవుడు మాట్లాడడం జరిగిందనమాట. అలాగే ఇంకా దేవుడు ఏం మాట్లాడారంటే ఆ పాస్టర్ గారితో, ఇదంతా కూడా కేరళలో ఏదైతే జరిగిందో అదంతా ఒక శాంపిల్, ఒక చిన్న ఉదాహరణ, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటిదే వస్తుంది అని చెప్పని దేవుడు మాట్లాడడం జరిగింది. రీసెంట్గా మనం అస్సాం రాష్ట్రంలో వచ్చిన వరదల గురించి కూడా విన్నాం. 15 సంవత్సరాల తర్వాత మరలా ఇలాంటి వరదలు వచ్చాయని, దాదాపు 43 లక్షలు దాటి ప్రజలు నిరాశ్రయాలు అయిపోయి చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆ పాస్టర్ గారితో దేవుడు ఏం మాట్లాడారో అది జరుగుతుంది. దేవుడు వేరు చేసుకుంటున్నాడు ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నవారిని, ప్రత్యేకింపబడిన వారిని దేవుడు వేరు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సమయం నాది, కాలం నాదని ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మనం ఉంటూ ఎలా పడితే అలా మన టైంని స్పెండ్ చేయకుండా, దేవుడు ఒకవేళ మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని వేరు చేయడానికి ఇష్టపడితే మనం ఎక్కడ ఉంటాం? గొర్రెల వైపు ఉంటామా, మేకల వైపు ఉంటామా? సరి చేసుకుందాం, భక్తి కలిగిన జీవితాన్ని జీవిద్దాం. దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో వణుకుతూ భయంతో మన కుటుంబాల్ని, మన సంఘాల్ని, మన ప్రాంతాల్ని కట్టుకుందాం. ఎందుకంటే రేపు ఎలా ఉండిద్దో మనకి తెలియదు కాబట్టి, ఆయన మాట్లాడారంటే అది జరుగుద్ది కాబట్టి భయంతో మన కుటుంబాలన్నింటినీ కూడా కట్టుకుందాం. దేవుడు అట్టి మహాకృపను మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. యెషయా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. గొల్లవాడు ఎట్లాగైతే గొర్రెల్ని మేకల్ని వేరుపరుస్తారో అలాగ ప్రభువా మీరు మీ భక్తుల్ని వేరుపరచడానికి ఇష్టపడుతున్నారు. అందుకని రకరకాల పరిస్థితుల్ని మీరు అనుమతిస్తున్నారు. ఫిల్టరింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అస్సాం రాష్ట్రం కోసం ప్రభు. అక్కడ వరదల్లో ఇబ్బంది పడుతూ ప్రభు నిరాశ్రయాలు అయిపోయిన కొన్ని లక్షల మంది ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. వారి మీద నాయన మీరు జాలిపడండి, మీరు కనికరించండి, వారి పరిస్థితిని మీరు మార్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. ఆ ప్రకృతిని మీ ఆధీనంలో తెచ్చుకోండి. ఆ ప్రజలను ఆయన మీరు జాలిపడండి అయ్యా. నీకు స్తోత్రాలు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.